ఏషియన్ సినిమాస్ అధినేత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత నారాయణ్ దాస్ కే నారంగ్ ఇక లేరు. వయస్సు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో 3 రోజుల క్రితం హైదరాబాద్లోని ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ఆయన మరణించారు. నారాయణ్ దాస్ కే నారంగ్ పూర్వీకులది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం. దేశ విభజన జరిగిన తర్వాత ఇండియా వచ్చి ముంబైలో సెటిల్ అయ్యారు. ఆ తర్వాత 1980స్లో హైదరాబాద్ వచ్చి స్టార్టింగ్లో సినిమాలకు ఫైనాన్స్ చేశారు. సుమారు 650కు పైగా సినిమాలకు ఆయన ఫైనాన్స్ డిస్ట్రిబ్యూషన్ కలిపి చేశారు. తేజ దర్శకత్వంలో నితిన్ హీరోగా నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి భాగస్వామ్యంతో ధైర్యం సినిమా నిర్మించారు. కొంత విరామం తర్వాత శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ నిర్మించారు. నాగశౌర్య హీరోగా చేసిన లక్ష్య కూడా ఆయననే నిర్మించారు. ఇప్పుడు శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఓ సినిమా, నాగార్జున హీరోగా ది గోస్ట్ సినిమాను నిర్మిస్తున్నారు. ఇవే కాకుండా ఏపీ తెలంగాణలో పలు థియేటర్లను లీజ్కు తీసుకొని ఏషియన్ గ్రూప్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మహేష్ బాబు ఏఎంబి సినిమాస్, విజయ్ దేవరకొండ ఏవిడి సినిమాస్ భాగస్వామ్యంతో మల్టీప్లెక్స్లు ప్రారంభించారు. అమీర్పేట్లో అల్లు అర్జున్ భాగస్వామ్యంతో సత్యం థియేటర్ స్థలంలో AAA సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ మల్టీప్లెక్స్ నిర్మాణ దశలో ఉంది.